సిద్ధంగా ఉన్నారనేది ఇప్పటికే ప్రతిపక్షాలకి వెన్నులో వణుకు పట్టించుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఒక మీటింగ్ పెట్టాలి అంటే అది జగనన్నకే సాధ్యం. ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంతే, చెప్పిన ప్రతి వాగ్దానాన్ని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసి చూపించాడు కాబట్టే ఈరోజు ఇంతమంది వచ్చారు. అంతేగాని వాళ్ళు చెప్పినట్టుగా డబ్బులు పెడితేనో బెదిరిస్తేనో రమ్మంటే ఎవరు రారు. గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉండాలి, నర నరాన జగనన్న ఉండాలి, అప్పుడే ఇలాంటి ఒక మీటింగ్ పెట్టగలమనేది ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది. సో 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు అనేది ఈ రాప్తాడు మీటింగ్తో అందరికీ కూడా పూర్తిగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే 2024 జగనన్న వన్స్ మోర్ అని జనమంతా కూడా ఇక్కడ దద్దరిల్లే విధంగా అనటం మీరే చూస్తున్నారు. జగనన్న సగం లైన్ చెప్పే లోపల వాళ్ళు మేము సిద్ధం 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 అంటున్నారంటే, ఇన్నేళ్లుగా వాగ్దానాలు చెప్పడమే కానీ అధికారంలోకి వచ్చాక వాగ్దానాలని గాలికి వదిలేసిన నాయకుల్ని చూశారు. కానీ ఈరోజు వాగ్దానాలని నెరవేరుస్తున్న నాయకుడిని చూస్తున్నారు. ఆ తేడాని గమనించారు కాబట్టే ఈరోజు ఈ జన సైనికులంతా కూడా ఒక సముద్రంలాగా ప్రవాహంగా రావటమే కాకుండా మార్నింగ్ నుంచి ఈరోజు ఇప్పటి వరకు ఇంత ఎండలో కూడా ఇంత ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా నిలబడి అన్న మాట్లాడిన ప్రతి మాటకి కూడా రిప్లై ఇచ్చారు అంటే, మనసున్న నాయకుడు మనసుతో పనిచేస్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేది ఈ రాప్తాడు మీటింగు అందరికి కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. మంత్రి గారి ప్రసంగం ఎట్లా ఉంది? కార్యకర్తలకు అండగా ఉంటారని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన చేసిన దిశానిర్దేశం ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసినందుకే ఎంత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారో మనం చూసాం. మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే మరింత సంక్షేమం మరింత అభివృద్ధితో మన రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్తుంది. గతంలో 5వ స్థానంలో ఉంటే ఈరోజు 3వ స్థానానికి రాష్ట్రం వచ్చింది అంటే అది ఒక్క జగనన్న సుపరిపాలన వల్లే. ఎందుకు ఇంత ఘంటాపదంగా చెప్పగలనంటే, ఇదే రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయింది, కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది అని కుంటి సాకులు చెప్పారు. ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా తప్పించుకున్నాడు. కానీ అదే విడిపోయిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరింత అప్పుల్లో కూర్చేసిపోయిన ఈ రాష్ట్రంలో సుపరిపాలనతో అటు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఇటు ప్రజలకి సంక్షేమాన్ని అందించిన జగనన్న పాలన చూశారు. అంటే చేయాలన్న మనసు ఉంటే చేస్తారంతే, అది వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే సాధ్యం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఇక 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ 175కి 175 కొట్టబోతున్నామని గర్వంగా చెప్పగలను. పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు రాష్ట్ర రాజకీయాలపై? ఈరోజు వాళ్ళు ఇండివిజువల్గా 175కి 175 పెట్టలేము అని వాళ్లే చేతులు ఎత్తేశారు అంటే వాళ్ళు ఎంత బలహీనులో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. అలాగే ఈరోజు ఉన్న పొత్తులు సరిపోవనేసి ఈరోజు మరింత కాంగ్రెస్ వైపు కొద్దిసేపు బీజేపీ వైపు కొద్దిసేపు వెళ్తుంటే అర్థమైపోయింది, వీళ్ళకి ప్రజలు ఓట్లేయరు కాబట్టి ఏదో ఒక నేషనల్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఏదో రకంగా ఫండింగ్ తెచ్చుకొని ఏదో రకంగా ఓటు చీల్చాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ నేషనల్ పార్టీలైనా ఈ అపోజిషన్ తోక పార్టీలైనా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఈ రాష్ట్రానికి నష్టం చేశారే తప్ప ఏ రోజు కూడా లాభం వాళ్ళు చేయలేదు అనేది ప్రజలు గమనించారు. జగనన్న ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, వారి సమస్యలు తీరుతాయని ఘంటాపథంగా ప్రజలు నమ్మారు అనే దానికి ఇది నిలవెత్తు సాక్ష్యం. ఎందుకంటే జగనన్న మాత్రమే నేను సిద్ధం అనలేదు, ఇక్కడ జగనన్నతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధం అంటున్నారంటే అర్థం చేసుకోవాలి. ప్రతి కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమంది కులం మతం పార్టీ చూడకుండా ఈరోజు సంక్షేమాన్ని అందుకుంటున్నారు. కాబట్టి వారు మనస్సాక్షికి కట్టుబడి జగనన్నకి ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఈ రాజకీయాల్లో ఈరోజు షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఒక గౌరవం ఉండేది. ఈరోజు జగనన్న కోసం రాజన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ఒక గౌరవం ఉండేది. కానీ ఈరోజు తెలంగాణలో పార్టీ పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఆ పార్టీని విలీనం చేసి మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ రాష్ట్రాన్ని విడదీసిన రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విడదీసిన రాష్ట్రానికి ఈరోజు చేటు చేసిన కాంగ్రెస్లోకి చేరి జగనన్నని ఈరోజు పచ్చిగా తిడుతోంది అంటే కేవలం జగనన్న ఓటు చీల్చి చంద్రబాబు నాయుడికి మంచి చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళంతా కూడా
గుంపులు గుంపులుగా చేరి కూడు పుట్టాని చేస్తున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. మరింత సంఘటితంగా ప్రజలంతా ఏకమయ్యారు, కార్యకర్తలంతా ఏకమయ్యారు, నాయకులంతా ఏకమయ్యారు. ఒక్క నాయకుడిని ఈరోజు ఓడించడానికి ఇంతమంది ఒక్కటయ్యారు అంటే ఎప్పుడూ కూడా కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు అంటారు, బలమైన నాయకుడికే ఈరోజు ఇలాంటి కష్టాలు అంటారు. కానీ ఆయన చెప్పాడు, నేను నా ఒక్కడిని నమ్ముకోలేదు, మిమ్మల్ని నమ్ముకున్నాను, ఈ ప్రజల్ని నమ్ముకున్నాను అన్నాడు. ఆ ప్రజలే జగనన్నని రెండవసారి ముఖ్యమంత్రిని చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు మీరు కూడా సిద్ధం సభలో, ఎందుకోసమని మీరు ఆ పాటలో ప్రతి లిరిక్ కూడా జగనన్నకి యాప్ట్గా ఉంది. ఆయన హెలికాప్టర్ దిగేటప్పుడు మీరు చూశారు ఏ విధంగా ప్రజలంతా అలర్ట్ అయ్యారు, ఏ విధంగా తలలందరూ కూడా పైకి తిప్పారు, ఏ విధంగా ఫోన్లు తీసి వాళ్ళందరూ కూడా అన్న రావటాన్ని వీడియో తీసుకోవటమే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు టార్చ్ లైట్లు వేసి వారి యొక్క సంఘీభావాన్ని జగనన్నకి తెలియజేయడం మీరు కళ్ళారో చూశారు. ఇది ఎంత ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరూ చేయరు.